కార్తీక మాసం వచ్చిందంటే పంచారామ క్షేత్రాలు భక్తులతో కెటకెట్లాడుతూ ఉంటాయి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పంచారామ క్షేత్రాలు ఉన్నాయి భీమవరం పాలకొల్లు ఇటు పాలకొల్లు చూసుకుంటే ఈ పంచారామక్షేత్రమైన పాలకొల్లు క్షేత్రానికి కార్తీక మాసంలో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికంగా వస్తుంటారు అయితే ఇక్కడ జరిగే ఏర్పాట్ల గురించి ప్రస్తుతం ఈవోతో మాట్లాడదాం ముచ్చర్ల శ్రీరామ్ ఉన్నారు శ్రీనివాస్ ఉన్నారు సార్ చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆలయానికి సంబంధించి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఉత్తి రోజుల్లో అయితే మనకి మంగళవారం నుంచి శనివారం వరకు సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల మంది భక్తులు రావచ్చు అని అంచనా ఉంది అలాగే ఆదివారం సోమవారాల్లో అయితే ఎక్కువ అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం కలదు ఈ ఈ రెండు రోజుల్లో కూడా బస్సులు యాత్రిక బస్సులు కూడా ఈ మన పాలకొలకి ఇచ్చే వచ్చే అవకాశం ఉంది వంద నుంచి నూట యాభై బస్సుల వరకు కూడా మన క్షేత్రానికి దర్శనం చేసుకుంటే భక్తుల ద్వారా ఈ టూరిస్ట్ బస్సులు వచ్చే అవకాశం ఉంది వా వాటి అన్నిటికీ కూడా పార్కింగు అలాగే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకునేందుకు మన రజనీ కుమార్ సిఏ గారితో రెండు ఇరవై రెండవ తారీఖున మన ఆర్డీఓ నర్సాపురం వారితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉన్నాం ఆ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ గారు కూడా సూచనలు ఇచ్చి ఉన్నారు ఆ సూచనల మేరకు అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా ఈ యాత్రికులకి సదుపాయాల విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా తగు చర్యలు తీసుకుంటాకే సంసిద్ధమైన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఉన్నాం గత కార్తీక మాసం కంటే ఇప్పుడు ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా గతంలో ప్రతి సంవత్సరం జరిగే కార్తీక మాసాల్లో కల్లా ఈ సంవత్సరం మేము సెలవు పందులు టెంట్లు వేసేవారు గతంలోని ఇప్పుడు గొప్పరాకులతోటి సెలవు పందులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శానిటేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి అదనంగా మా దేవస్థానం స్టాప్ కాకుండా అదనంగా పది మంది నుంచి పన్నెండు మంది అదనపు స్టాఫ్ని కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడానికి ఆలయం పరి ఆలయ ఆవరణలో అన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాం అలాగే బయట కూడా క్లీనింగ్ చూడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇరవై రెండవ తారీఖున జరిగినటువంటి సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వారు కూడా పాల్గొని ఉన్నారు వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు వారి యొక్క సూచనల మేరకు బయట అంటే గ్రామ భక్తులు ఎక్కడైతే టూరిస్ట్ బస్సులు ఉంటాయో అక్కడి నుంచి దేవాలయానికి వచ్చే వరకు కూడా శానిటేషన్ ఏర్పాట్లు అన్నీ కూడా చక్కగా చేస్తూ ఉంటామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కార్తీక సోమవారం వచ్చిందంటే భారీ రద్దీ ఉంటుంది ఎవరి వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటారు వారి కోసం ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమని చేశారు వేరే ఉద్దేశం అంటే ఈ టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కే పార్కింగ్ ప్లేస్ ఒకటి సూచించి ఉన్నారు అలాగే ఈరోజు ఈవినింగ్ వచ్చి ఆ యొక్క ప్లేస్లనే పార్కింగ్ పని పరిశీలించి శ్రీ గారు అనుమతి ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం ఇస్తారని కూడా మాకు ఫోన్లో మాట్లాడితే చెప్పి ఉన్నారు వాటికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు భక్తులకి మేము ఆలయంలో కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఉన్నాం ఉచిత దర్శనానికి ఒక క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఉన్నాం అలాగే ప్రత్యేక దర్శనం యాభై రూపాయల కౌంటర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఉన్నాం త్వరితగతిన అంటే భక్తులు పంచారామాలు ఏర్పాటు చూడాలనే ఉద్దేశంతో ఒకే రోజున పంచారామాలు అన్నీ కూడా చూడాలనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు కాబట్టి వారికి కాలయాపన జరగకుండా త్వరితగతిన దర్శనం చేపించి మరొక క్షేత్రానికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది చివరిగా అన్నదానానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అన్నదానం అంటే మామూలుగా క్యూ లైన్లో మంచి మంచినీళ్ళు ఏర్పాటు చేసి ఉన్నాం అలాగే చిన్నపిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం ఉచితంగానే అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మా రేపాకి సత్రం మా దేవాలయం పక్కనే ఉన్నటువంటి రేపాక వారి యందు భక్తుల ద్వారా ఉచిత భోజనం ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇప్పటికే ఆలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా అన్నదానాన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా క్యూ లైన్ల ద్వారా వాళ్ళని స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం గతం కంటే ఈ ఏడాది మెరుగైన దర్శనం స్వామివారి మెరుగైన దర్శనం కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తాం అంటూ కూడా ఈవో శ్రీనివాసరావు కూడా చెప్తున్నారు వీడియో జనసేకతో మన జాతీవీ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో చేయండి And link description low on the